హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్ఞాన భారతి. ఎప్పట్లాగా మీకోసం ఒక కొత్త వీడియో తీసుకొచ్చాను. రాజులు రాజ్యాలు పోయి చాలా అయింది, కానీ ఇప్పటికీ వారికి సంబంధించిన గుర్తులు కనిపిస్తూనే ఉంటాయి మనకి. వాళ్ళు నివసించిన ప్యాలెస్లు, వాళ్ళు కట్టించిన ఆసుపత్రులు, కాలేజీలు ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. వారు కట్టించిన ప్యాలెస్లు ఉన్నప్పటికీ వారి వంశస్థులు ఎవరూ అందులో నివసించడం లేదు. కానీ హైదరాబాద్ నగరంలో ఒక ప్యాలెస్లో ఇప్పటికీ ఓ రాజకుమారి నివసిస్తూ ఉంది. ఇంతకీ ఆ ప్యాలెస్ హైదరాబాద్ నగరంలో ఎక్కడుంది, ఆ రాజకుమారి ఎవరు, ఈ వివరాలు మీరు తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఆ రాజకుమారి ఎవరై ఉంటుందని ఆలోచిస్తున్నారా? ఆవిడ పేరు ఇందిరాదేవి ధనరాజ్ గిర్. ఆవిడ ఉండే ప్యాలెస్ పేరు జ్ఞాన్బాగ్ ప్యాలెస్. ఆ ప్యాలెస్ నాంపల్లి ఏరియాలోని గోషామహల్ స్టేడియంకి దగ్గరలో ఉంటుంది. ఈ ప్యాలెస్ కట్టి 165 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్యాలెస్నే ధనరాజ్ గిర్ ప్యాలెస్ కూడా అని అంటారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన ధనరాజ్ గిర్ వంశస్థులకు ప్రస్తుతం ప్యాలెస్ ఉన్న ప్రాంతంలో నిజాం రాజులు 300 ఎకరాల స్థలం కేటాయించారు. ఆ స్థలంలోనే 165 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఉన్న ప్యాలెస్ను 3 దశల్లో రాజా జ్ఞాన్ గిర్జీ బహదూర్, నరసింగ్ గిర్జీ బహదూర్, ఇందిరాదేవి తండ్రి రాజా ధనరాజ్ గిర్జీ బహదూర్ కాలంలో నిర్మించారు. ఇందిరాదేవి పుట్టింది హైదరాబాద్లో అయినా తమ బంధువులంతా పూణే ముంబైల్లో ఉన్నందున అక్కడే పెరిగారు. ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య విభాగంలో నోబెల్ ప్రైజ్కు నామినేట్ అయిన తెలుగు కవి గుంటూరు శేషేంద్ర శర్మను రాజకుమారి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి వివాహం కర్ణాటకలోని హలీబీడు టెంపుల్లో జూన్ 16, 1971 జరిగింది. పెళ్ళైన తర్వాత ఈ ప్యాలెస్కు వచ్చారు. భర్తతో కలిసి 36 సంవత్సరాలు ఇదే ప్యాలెస్లో సహజీవనం చేశారు. 2007లో శేషేంద్ర శర్మ మరణించారు. ఆయన స్మృతులను, పూర్వీకుల రాచరికపు జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ రాజకుమారి ఇందిరాదేవి జ్ఞాన్బాగ్ రాజప్రాసాదంలోనే జీవనం సాగిస్తున్నారు. ఇందిరాదేవిలో చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ఉండేవి. చిన్నతనం నుంచి ఇతరులకు సహాయం చేసే గుణం ఆమెది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ నార్త్ బ్రాంచ్ హైదరాబాద్కు ప్రెసిడెంట్గా 8 సార్లు ఎంపికయ్యారు. మంచి మనసు కల ఆమె మహిళా సాధికారత హక్కుల పట్ల శ్రద్ధ చూపేవారు. ఇందిరాదేవికి చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే మక్కువ ఎక్కువ. ఆవిడ తల్లి భాష మరాఠీ, తండ్రిది ఉర్దూ. ఈ 2 భాషలతో పాటు హిందీ, పార్సీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఇలా అనేక భాషల్లో ప్రావీణ్యులయ్యారు. ఆవిడ ఆయా భాషల్లో ఉన్న మంచి సాహిత్యాన్ని నిత్యం అధ్యయనం చేస్తూ ఉంటారు. సాహిత్య సభలకు వెళ్తూ ఉంటారు. తన భర్త శేషేంద్ర శర్మ రచనలను ఇంగ్లీష్, ఫ్రెంచ్లోకి అనువదించడమే కాకుండా కవయిత్రిగాను ప్రతిభను చాటుకున్నారు. ఆవిడ సొంతంగా పుస్తకాలు రాశారు. ఎపిస్టోల్, పార్టింగ్ ఇన్ మిమోసా, పోయమ్స్ ఆఫ్ మై నేషనల్ మెమొరీ వంటి 5-6 పుస్తకాలను ఇంగ్లీష్ సాహిత్య రంగానికి అందించారు. సాహిత్యం మీద అంత ఆసక్తి ఉంది కాబట్టి తను రాజకుమారి అయినా ఏమాత్రం సంశయించకుండా ఓ సాహితీవేత్తను పెళ్లాడేలా చేసింది. తను ఒక సాహితీవేత్తే కాదు, దానకర్త కూడా. శేషేంద్ర చనిపోయిన ఈ 13 సంవత్సరాల నుంచి ఇందిరాదేవి అనేక విరాళాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 2 కోట్ల పైగానే విరాళాలు ఇచ్చారు. హైదరాబాద్ యూనివర్సిటీకి 50 లక్షలు, సిసిఎంబికి 58 లక్షలు, బెంగళూరు సివిరామ్కి 46 లక్షలు ఇచ్చారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మిస్తున్న ఆడిటోరియానికి 50 లక్షలు ఇచ్చారు. అలాగే ఆ ప్యాలెస్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. 300 ఎకరాల స్థలంలో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మహల్లో 19 సూట్లు ఉన్నాయి. అప్పట్లో ఈ భవనంలోనే ముత్యాల ముగ్గు చిత్రాన్ని నిర్మించారు. కాలక్రమంలో చుట్టూ ఉన్న స్థలం కొంతమందికి ఉచితంగా ఇవ్వడం, ఇతర కారణాలతో ఇప్పుడు 8 ఎకరాలు మిగిలింది. ప్రస్తుతం ఇందులో రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్ గిర్, ఆవిడ మేనల్లుడు తేజ్వాన్ గిర్ ధనరాజ్ నివసిస్తున్నారు. రాజకుమారి ఇందిరాదేవి తండ్రి ధనరాజ్ గిరికి ఎక్కువ పాన్ తినే అలవాటు ఉంది. పాన్ మీద ఉండే అభిమానంతో పాన్లు తయారు చేసేవారికి దాదాపు 1 ఎకరం స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు ఆ రోజుల్లో. ఇప్పుడు అక్కడికి రోజు అనేక ప్రాంతాల నుంచి తమలపాకులు వస్తాయి. అక్కడి నుంచే హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు చెందిన రీటైల్ మార్కెట్లకు తమలపాకులు వెళ్తాయి. ఇదండి ఆ ప్యాలెస్, ఆ రాజకుమారి కథ. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం లైక్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.